बीएन रेड्डी नगर डिविजन पैधि साहेब नगर श्री सीतारामांजनेय कल्याण मंडपम्लो यूथ गेम्स ओपन नेशनल चैंपियनशिप तेलंगाणा राष्ट्र सेक्रेटरी अभिषेक गौड आध्वर्यंलो क्रीडा पोटीलु एंतो वैभवोपेतंगा जरिगायी। क्रीडा पोटीलकु मुख्य अतिथिगा बीएन रेड्डी डिविजन कॉर्पोरेटर लच्चिरेड्डी हाजरै पोटीलनु प्रारंभिंचारु। అనంతరం ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు. క్రీడలు శారీరక మానసిక దృఢత్వానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఆటలతో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయని అన్నారు. ఈ పోటీలను నిర్వహించిన అభిషేక్ గౌడ్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం నిర్వాహకులు అభిషేక్ గౌడ్ మాట్లాడుతూ ఈ పోటీలో గెలిచిన వారిని మే నెలలో ఢిల్లీలో జరిగే అంతర్జాతీయ పోటీలకు తీసుకువెళ్తామని అన్నారు. ఈ ఛాంపియన్షిప్లో వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 250 మంది పాల్గొన్నారని అన్నారు. 25 గేమ్లు నిర్వహించామని తెలిపారు. అందులో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్లు భాస్కర్ సుధాకర్ అతీయ సుల్తానా నవనీత శ్రీనివాస్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పీటీలు పాల్గొన్నారు. Play the game. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ ఆంజనేయ స్వామి కళ్యాణ మండపం ఇక్కడ కళ్యాణ మండపం యూత్ గేమ్ ఓపెన్ నేషనల్ ఛాంపియన్షిప్ ఆధ్వర్యంలో
అభిషేక్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నవనీత కోచ్ నవనీత గారు కోచ్ శ్రీనివాస్ గారు ఇక్కడ వచ్చిన స్పోర్ట్స్ క్రీడాకారులు క్రీడాకారులు వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వివిధ జిల్లాలకు వెళ్ళి వచ్చారు చాలా సంతోషం ఎక్కడెక్కడికెళ్ళ దూరం వెళ్ళి తప్పకుండా రాబోయే రోజులలో మనకు పిల్లలకు ఎంత చదువు ఎంత ఇంపార్టెంటో మనకు శారీరకంగా కూడా అంత ఫిట్నెస్ కూడా చాలా కంపల్సరీ అవసరం రేప ముందు ముందు వీళ్ళు స్పోర్ట్స్ లో కూడా రాణిస్తే రేపు మంచి అవకాశాలు ఉంటాయి రేపు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లో కూడా వీళ్ళకు పర్సంటేజ్ ప్రకారం వీళ్ళకు కూడా జాబ్లు వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో చదువుతో పాటు దీంట్లో కూడా ముందు ముందు రాణించాలని కోరుతున్నాం ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ఇక్కడికి వచ్చిన కోచ్లందరికీ ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ పిల్లలకు మా బీజేపీ నాయకులు వినోద్ చారి గారికి ఇక్కడ వచ్చిన వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు స్పెషల్ థ్యాంక్ అభిషేక్ గారు అభిషేక్ గారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ప్రతిసారి గేమ్స్ పెడుతుంటాడు చాలా కష్టపడుతుంటాడు అభిషేక్ గారికి కృతజ్ఞతలు నేషనల్ ఛాంపియన్షిప్కి అందరికీ స్వాగతం అండి ఇక్కడ చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది మన సాహెబ్ నగర్ ఇండోర్ హాల్లో ఇది మన అభిషేక్ సార్ ఆధ్వర్యంలో జరుగుతుందండి ఇక్కడ లోకల్గా సపోర్ట్ మన టీనేజ్ అందరూ మరియు మన కోచెస్ అందరి సహాయ సహకారాలతో చాలా వండర్ఫుల్గా జరుగుతుంది అన్ని గేమ్స్ని ఒకే తాటి మీద తీసుకురావడం అందులో ఈ కరోనా టైంలో ఎగ్జామ్స్ టైంలో ఇంత సక్సెస్ఫుల్ చేయడం చాలా హార్డ్ ఆల్ ది బెస్ట్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆల్ టీమ్ మెంబర్స్కి ఇలా చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు మనమంతా ఎంకరేజ్ చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ సో గ్రాండ్ మాస్టర్ విశ్వతే కొండ అకాడమీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ సో ఈరోజు కోవిడ్ టైంలో కూడా మన అభిషేక్ సార్ గారు అన్ని స్టేట్లను ఒక్క దగ్గరికి చేర్చగలిగినారు ఆయనకు ఈ మీట్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఇక్కడ ప్రతి ఒక్క కోచ్ ప్లేయర్స్ కానీ అందరూ డిసిప్లిన్గా మెయింటైన్ చేశారు ఈరోజు జరిగే ఛాంపియన్షిప్లో సో ఇంకా మంచిగా ఇటువంటి ఛాంపియన్షిప్ ఇంకా జరపాలనేసి సో కోరుకుంటున్నారు మరియు నాకు అవకాశం ఇచ్చినందుకు అభిషేక్ గారికి స్పెషల్ థ్యాంక్స్ యూటీఎన్ ఓపెన్ ఇన్స్టల్ ఛాంపియన్షిప్ రసల్ ఫ్రమ్ సాహిబ్ నగర్లో ఈరోజు 19th గేమ్ జరుగుతుంది దీనిలో సెలెక్ట్ అయిన పిల్లలు ఢిల్లీలో జరగబోయే ఇంటర్నేషనల్స్ ఆడతారు May 25th, 26th, 27th అలానే మనకు వచ్చిన తమిళనాడు బెంగళూరు చెన్నై ఏపీ అండ్ తెలంగాణ పార్టిసిపేషన్ చేస్తున్న గేమ్స్ మొత్తం దాదాపు ఒక 25 గేమ్స్ వెళ్తున్నాం మనం దీనికి ఎవరైతే సెలెక్ట్ అయిన పిల్లలకి వాళ్ళకి విత్ సర్టిఫికేట్ మెడలు ఇస్తున్నాం జస్ట్ ఈరోజు ఒకటే రోజు ఎగ్జామ్స్ ఉన్నందుకు మనం శనివారం ఒకరోజు కంప్లీట్ చేసి పంపించేస్తున్నాం దాదాపు మన 250 గేమ్స్ వచ్చేస్తున్నాం ఎగ్జామ్స్ ఉన్నా కానీ 250 మంది హైదరాబాద్ కబడి ఖోఖో అరుణ్ సాపాడు నల్లా இருக்கு